తెనాలి పట్టణంలోని బాలాజీరావుపేటలో పాటి గోపాలకృష్ణ ఇంట్లో చోరీకి గురైన 5.5 లక్షలు విలువైన బంగారు ఆభరణాలను తెనాలి త్రీ టౌన్ పోలీసులు చాకచక్యంగా టెక్నాలజీని ఉపయోగించి స్వాధీనం చేసుకుని 5 నిందితులను అరెస్ట్ చేశారు. తెనాలి డీఎస్పీ కె శ్రీలక్ష్మి తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 5వ తేదీన గోపాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరులోని తన సోదరుని వద్దకు వెళ్లి తిరిగి 6వ తేదీన ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. బాలాజీరావుపేట ప్రాంతానికి వచ్చిన 100 ఫోన్ కాల్స్ను పరిశీలించిన పోలీసులు వాటిలో 5 నెంబర్లను గుర్తించారు. వాటి ఆధారంగా నిందితులైన పెరుమాళ్ళు ఏడుకొండలు, షేక్ సలీం, షేక్ ఖలీం, పెరుమాళ్ళు లక్ష్మీనారాయణ, షేక్ అమీర్లను అరెస్ట్ చేసినట్లు డిఎస్పి వివరించారు. ఈ నెల 6వ తారీఖున మన త్రీ టౌన్ లిమిట్స్లో ఉన్న ఒకరి కంప్లైంట్, వాళ్ళ ఇంట్లోకి కొందరు వ్యక్తులు అంటే కొందరు దుండగులు నైట్ టైం చొరబడి వారి ఇంట్లో నుంచి దాదాపుగా 128 గ్రాముల బంగారం దోచుకెళ్ళిపోయారు అనేది కంప్లైంట్. ఈ కంప్లైంట్ని బేస్ చేసుకొని మన త్రీ టౌన్ సిఏ గారు ఒక 2 టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. మెయిన్ మనకి ఇందులో క్లూ దొరికింది, చాలా చిన్న క్లూ అనుకుంటా. ఒక సీసీటీవీ ఫుటేజ్లో ఒక ఆటో కనిపించింది. ఈ ఆటో ఒకటే కనిపించింది, మనకి ఫింగర్ ప్రింట్స్ అవి కూడా ఏమీ రాలేదు. ఈ ఆటో నెంబర్ కోసం చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. సెకండ్ థింగ్ టెక్నికల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ దట్ టు కాల్ డంప్స్. కాల్ డంప్ ద్వారా అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేశారు. ఈ అక్యూజ్డ్ మెయిన్ 5 మంది ఉన్నారు ఇందులో. ఈ ముద్దాయిలు 5 మంది కూడా మొత్తం 4 గుంటూరుకు సంబంధించిన వాళ్ళు. నిందితుల్లో షేక్ సలీం అంగళకుదులకు చెందినవాడు కాగా, మిగిలిన 4 గుంటూరుకు చెందినవారని చెప్పారు. నిందితులు 5 ఆటో డ్రైవర్స్గా పనిచేస్తున్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి విశేష కృషి చేసిన తెనాలి త్రీ టౌన్ పోలీసులను డిఎస్పి అభినందించారు. తెనాలి రూరల్ లిమిట్స్కి సంబంధించిన వాళ్ళే. వీళ్ళల్లో మొదటి ముద్ద అయిన పెరిమల్ల ఏడుకొండను ఇతను మిగిలిన 4 సహాయం తీసుకొని ఒక 2 మాత్రం ఇంట్లోకి వెళ్ళి హౌస్ను బ్రేక్ చేసి అందులో బీరువాలో ఉన్న గోల్డ్ అన్నింటినీ కూడా తీసుకున్నారు. అంతేకాకుండా బయట 2 రెక్కీ చేసి 2 బయట ఉంచడం జరిగింది. ఒక ఆటోను కూడా రెడీగా ఉంచారు. సో మన సిఐ గారు, త్రీ టౌన్ సిఐ గారు అండ్ వారి స్టాఫ్, వారి టీం మొత్తం వీరందరినీ కూడా నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో మన తెనాలి త్రీ టౌన్ లిమిట్స్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 128 గ్రాములు అంటే దాదాపు